నమస్కారం టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ 145వ జయంతి వేడుకలు. పటేల్ కు ఘన నివాళులు అర్పించిన ప్రధాని మోదీ. టర్కీలో భారీ భూకంపం, 20 బిల్డింగులు నేలమట్టం, 26 మంది మృతి, రిక్టర్ స్కేల్ పై 7గా నమోదు. తూమకుట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. గుజరాత్ లోని ప్రఖ్యాత ఐక్యతా విగ్రహం వద్ద నిర్వహించిన ఏకతా దివస్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతిని పురస్కరించుకుని ఏకతా దివస్ సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలోని కేవాడియా వద్ద ఐక్యతకు చిహ్నంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏకతా దివస్ పరేడ్ లో పాల్గొని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఏకతా దివస్ ను జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు సాగిస్తోందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్కు చురకలంటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదని పేర్కొన్నారు. పుల్వామా దాడి సమయంలో కొందరు సైనికుల పక్షాన నిలవకపోవడం బాధించిందని, దేశ ప్రయోజనాల కోసం ఇలాంటి రాజకీయాలు మరోసారి చేయవద్దని ఆయన అభ్యర్థించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పర్యాటక రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకానికి కొత్త రూపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. దేశం కరోనాపై విజయం సాధించేందుకు కృషి చేసిన పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితర కరోనా యోధులకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. लोह पुरुष सरदार वल्लभ भाई पटेल की दूरदृष्टि से भरी हुई वाणी प्रसाद के रूप में प्राप्त की. मेरी बात बताने से पहले मैं आप सबसे भारत माता की जय का जय घोष कराऊंगा और आप सबसे मेरा आग्रह है, यूनिफॉर्म वाले सभी जवानों से भी आग्रह है और दूर दूर पहाड़ियों पर बैठे मेरे आदिवासी भाइयों बहनों को भी मेरा आग्रह है कि एक हाथ ऊपर करके पूरी ताकत से सरदार साहब का स्मरण करते हुए हम भारत माता की जय का घोष करेंगे. मैं 3 बार करवाऊंगा. पुलिस बेड़े के वीर बेटे बेटियों के नाम भारत माता की. कोरोना के समय में सेवारत कोरोना वॉरियर्स के नाम भारत माता की. आत्मनिर्भरता के संकल्प को सिद्ध करने में जुटे कोटि कोटि लोगों के नाम भारत माता की. मैं कहूंगा सरदार पटेल आप लोग 2 बार बोलेंगे, अमर रहे अमर रहे. सरदार पटेल, सरदार पटेल, सरदार पटेल. सभी देशवासियों को सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती की बहुत बहुत शुभकामनाएं. देश की सैकड़ों रियासतों को, राजे रजवाड़ों को एक करके देश की विविधता को आजाद भारत की शक्ति बनाकर सरदार पटेल ने हिंदुस्तान को वर्तमान स्वरूप दिया.
2014 में हम सभी ने उनके जन्मदिन को भारत की एकता के पर्व के रूप में मनाने की शुरुआत की थी। इन 6 वर्षों में देश ने गांवों से लेकर महानगरों तक, पूरब से पश्चिम तक, कश्मीर से कन्याकुमारी तक, सभी ने एक भारत श्रेष्ठ भारत के संकल्प को पूरा करने का प्रयास किया है। आज एक बार फिर यह देश मां भारती के महान सपूत को, देश के लौह पुरुष को श्रद्धा सुमन समर्पित कर रहा है। आज एक बार फिर यह देश सरदार पटेल की इस गगनचुंबी प्रतिमा के सानिध्य में, उनकी छाया में देश की प्रगति के महायज्ञ का अपना प्राण दोहरा रहा है। साथियों, मैं कल दोपहर ही केवड़िया पहुंच गया था और केवड़िया पहुंचने के बाद कल से लेकर अब तक शेरिलिंगंपल्ली परिधि चंदनगर लोनी वेंकटेश्वर स्वामी देवालय लोनी भवानी अम्मवारी पौर्णमी సందర్భంగా దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు। చందనగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువుదీర్న శ్రీ భవానీ అమ్మవారికి పౌర్ణమి ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు సత్యసాయి, భవానీ ఆలయ అర్చకులు రవిశర్మ ఘనంగా నిర్వహించారు। ఉదయం 5:30 సుప్రభాత ఆరతి, 9:30 విశేష పంచామృతాభిషేకం, విశేష పుష్ప అలంకారం చేశారు। కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, దేవాలయ సేవా సమితి సభ్యులు, పరిసర ప్రాంత భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। టర్కీ గ్రీస్ దేశాలను భారీ భూకంపం వణికించింది। రిక్టర్ స్కేల్ పై 7గా దీని తీవ్రత నమోదైంది। భూకంపం దాటికి టర్కీలో స్వల్పంగా సునామీ వచ్చింది। భూకంపం కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి। జనం ప్రాణభయంతో పరుగులు తీశారు। టర్కీలోని ఇజ్మిర్ నగరంలో భారీ భూకంపం సంభవించింది। రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7గా నమోదైంది। భూకంపం దాటికి ఆ నగరంలో సుమారు 20 బిల్డింగులు నేలమట్టమయ్యాయి। ఏజియన్ సముద్రం వద్ద సుమారు 300 సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి। ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు 26 మంది మృతి చెందారు। గ్రీసులోని సామోస్ దీవుల్లోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి। అయితే ఐజ్మిర్ నగరంలోని ఓ రెస్టారెంట్ సుమారు నిమిషం పాటు ఊగిపోయింది। దానికి సంబంధించిన వీడియో ఇది। రెస్టారెంట్ లో మహిళలు పనిచేస్తున్న సమయంలో భారీ భూకంపం వచ్చింది। రెస్టారెంట్ కిచెన్ లో ఉన్న ఓ వీడియో ఇప్పుడు అందరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది। నిమిషం పైగా బిల్డింగ్ ఊగిపోయింది। పనిచేస్తున్న ఉద్యోగులు ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు। భూకంపం వల్ల సుమారు 1000 మంది వరకు గాయపడ్డారు। ఇక మరో వీడియోలో ఓ బిల్డింగ్ కూలిన ఘటన చూడవచ్చు। ఇజ్మీర్ నగరంలో ఆ బిల్డింగ్ కూలింది। స్థానికుడు ఒకరు తన మొబైల్లో ఆ వీడియోను బంధించాడు। ప్రాణభయంతో రోడ్డు మీదకి వచ్చిన వారు ఊగిపోతున్న బిల్డింగ్ ను చూసి వీడియో తీశారు। అయితే అంతలోనే అందరి ముందు ఆ బిల్డింగ్ శిథిలమైపోయింది। Thank you।
తూంకొట మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శ్రీకారం చుట్టారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మేడ్చల్ జిల్లా తూంకొట మున్సిపాలిటీ పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్ల నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, అలాగే వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామ నిర్మాణాలకు స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వరరావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డంపింగ్ యార్డ్లు కానీ ఇవన్నీ కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా మా తుమ్కుట మున్సిపాలిటీలో 20 కోట్ల సంవత్సరానికి 20 కోట్ల బడ్జెట్ ఉంది, మాకు సరిపోను కూడా ఉంది. అన్ని మున్సిపాలిటీలలో కూడా మా చైర్మన్ కానీ, మా వైస్ చైర్మన్ కానీ, మా కౌన్సిలర్లు కానీ అన్నీ కూడా వర్షానికి కొన్ని రోడ్లు అవన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. అవన్నీ కూడా ఈ ఫండ్లో పెట్టుకున్నారు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ కూడా చేపించి అదే మాదిరిగా ముస్లిం సోదరులకు ఇక్కడ మల్లన్న కాలనీలో కూడా వాళ్ళకు ఒక మసీద్ కోసం ఒక జాగా అలాట్ చేసినాము. అదే మాదిరిగా మన ఈద్గా కోసం కూడా అలాట్ చేసినాము. వాళ్ళ గ్రేవ్యార్డ్ కోసం కావాలంటే దానికి కూడా అలాట్ చేసినాము. ఎవరికి ఏది కావాలన్నా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళందరి కులమత భేదాలు లేకుండా అందరి గుళ్ళకు కానీ, డ్రంపింగ్ యార్డ్లకు కానీ, గ్రేవ్యార్డ్లకు కానీ జాగల స్థలాలన్నీ కూడా మా ఎంఆర్ఓ, మా కమిషనర్ అన్నీ కూడా అలాట్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తూంకుట మున్సిపాలిటీ దేవరయాంజల్ 16వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి 16వ వార్డు కౌన్సిలర్ ఉమా శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. తూంకుట మున్సిపాలిటీ దేవరయాంజల్లోని 16వ వార్డులో 38 లక్షల రూపాయలతో నిర్మించనున్న పార్క్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా తూంకుట మున్సిపాలిటీలోని 1, 3, 10, 11, 12, 14, 15 వార్డుల్లో 1 కోటి 50 లక్షలతో నిర్మించనున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, 16వ వార్డు కౌన్సిలర్ ఉమా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజ్, పలు వార్డుల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 36వ వర్ధంతి వేడుకలను మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. భారతదేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. భారతదేశ ఉక్కు మహిళ, భారతరత్న, మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 36వ వర్ధంతిని మండల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని నెహ్రూ సెంటర్ కూడలిలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణగౌడ్ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ ప్రధాని అయిన తర్వాత భారతదేశంలోని అన్ని మండలాలకు కరెంటు, రహదారులు, పేదవారికి రేషన్ వంటి ఎన్నో సదుపాయాలు కల్పించారని, దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ప్రపంచ దేశాలు లో భారతదేశానికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రూపాబాయి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందనాల లక్ష్మీనారాయణ, జవహర్ లాల్ నెహ్రూ నాయక్, చిలక బాబు, శనగ రమేష్, గాజుల కృష్ణ, ఎర్రభద్రు, లాయర్ గిరి, డి కొండ, రాము మోహన్, టి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాయకురాలు, స్వాతంత్ర సమరయోధురాలు, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 36వ వర్ధంతి కార్యక్రమానికి గార్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారితో కలిసి స్వాతంత్ర సమరంలో పాల్గొని మరి ఎన్నో సంవత్సరాలుగా జైలు కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరిగింది. ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణలు ముందుకు తీసుకొచ్చి మరి ఇండియాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ఇందిరాగాంధీ గారికి దక్కింది. అదే కాకుండా మరి భారతదేశంలోనే కాక ప్రపంచం మొత్తంలో కూడా మహిళా ప్రధానమంత్రులలో గొప్ప ప్రధానమంత్రి ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మన భారతదేశం ఇచ్చిన భారతరత్నే కాకుండా ప్రజలందరూ కూడా ముద్దుగా భారతదేశ ఉక్కు మహిళను కూడా పిలుచుకుంటారు. ఇది మహిళలకు దక్కిన గౌరవాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చే. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్ర సహిత చండీయాగాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి వేడుకలు. పటేల్ కు ఘన నివాళులు అర్పించిన ప్రధాని మోదీ. టర్కీలో భారీ భూకంపం, 20 బిల్డింగులు నేలమట్టం, 26 మంది మృతి, రిక్టర్ స్కేల్ పై 7గా నమోదు. తూంకుట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.